హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్క చెల్లెళ్ళ అభిరుచులు. నేను మీ ప్రియా. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ అండి చికెన్ ఫ్రై. ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లోని హోటల్లో దొరికే చికెన్ ఫ్రైని మీ అందరికీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ముందుగా నేను 450 grams చికెన్ ఉంటుంది, దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకున్నానండి. తీసుకొని ఉప్పు కారం రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీని మసాలా కోసం నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నానండి. దీంట్లో బొటన్ వేలంతా అల్లం ముక్కని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను, చూసారు కదా. మీకు చూపించడం కోసం చేశాను, ఇంకా చిన్నగా కట్ చేస్తున్నాను, చూసారు కదా. ఈ విధంగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 1-9 to 9 వెల్లుల్లి రొబ్బలు తీసుకోవాలండి. వెల్లుల్లి రొబ్బల్ని యాడ్ చేశాను. ఇందులో 1-2-3 చెక్కలు దాల్చిని, 1-4 లవంగం మొగ్గలు, ఇంకో చిన్న స్టార్ అనేసిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీ అండి. కేవలం ఈ మసాలా వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన పెనాన్ని పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేశానండి. అందులో 1 బిర్యానీ ఆకుని యాడ్ చేశాను. 1 పచ్చిమిరపకాయని ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిరపకాయ కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం రాసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. వంట రాని వాళ్ళు, చికెన్ వండడం రాని వాళ్ళు కూడా ఈ చికెన్ ఫ్రైని ఎంతో చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హోటల్ లాంటి టేస్ట్ని మనం కూడా చేసుకోవచ్చండి. ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో ఇంకా ఏమి యాడ్ చేయమండి. మనం యాడ్ చేసే మసాలా వల్ల చికెన్ అన్నది మంచి టేస్ట్ వస్తుంది, చూసారు కదా. కారం ఇంకొంచెం తక్కువ అనిపించింది, సో ఇందులో నేను కారం యాడ్ చేసి మరొక్కసారి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన చికెన్ని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చి మన చికెన్ బాగా కుక్ అవుతుంది. అందులో చూసారు కదా, సైజ్ కూడా చికెన్ పీసెస్ కొంచెం తక్కువైంది, సో అందులో వాటర్ అంతా కూడా ఇంకిందండి. దాంట్లో ఇంకడం వల్ల మరి మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి. సో ఈ విధంగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. దీనికి ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి, చూసారు కదా. ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. 3-5 మినిట్స్ పాటు మూతను పెట్టి ఫ్రై చేసుకుంటే మన ఆయిల్ అన్నది పైకి తేలాలండి. తేలితే ఇవి ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయి ఉన్నట్టు, చూసారు కదా. ఇలా ఎక్కువసేపు కలపడం వల్ల అంటుకోకుండా చికెన్ మాడిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా, మన ఆనియన్ పేస్ట్ కూడా బాగా వేగింది, ఆయిల్ అనేది ఫుల్గా తేలింది. సో ఇలాంటి టైంలో మనం ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి కుక్ చేయాలండి. వాటర్ యాడ్ చేయడం వల్ల మన ఫ్రై పీస్ అనేది మెత్తగా వస్తుంది, మరీ గట్టిగా పేపర్ ముక్కలాగా కాకుండా చికెన్ చాలా స్మూత్గా మంచి టెక్స్చర్ వస్తుందండి. అలాగే మనం వేసిన మసాలా కూడా చికెన్ లోపలికి ఇంకుతుంది, చూసారు కదా. ఈ విధంగా వాటర్ వేసి వాటర్ మొత్తం కూడా ఇంకేంత వరకు మరొక 5 మినిట్స్ పాటు మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసుకుంటే మన వాటర్ అంతా కూడా ఎగిరిపోయి, చూసారు కదండి, చక్కగా మంచి స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా. ఇప్పుడు అడుగు పట్టకుండా అటు ఇటు మరొక్కసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి. బ్యాచులర్స్ కోసం ఇది చాలా స్పెషల్ రెసిపీ, అందరూ తప్పకుండా ట్రై చేయండి. వంట రాని వాళ్ళకు కూడా ఎంతో ఈజీగా వస్తుంది, చాలా చక్కగా ఉందండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.